Hi, friend. How are you? First of all, thanks to opening our YouTube channel. We hope you understand our videos clearly. Welcome to Tech Vision Tutorial of YouTube channel. Separately, this channel was created for visually impaired persons. In this channel, you can learn tutorials related to computers, Android phones, and also advanced technology. If you're an Android user, please click on red color subscribe button. Activate the bell icon to get our channel notifications through mail directly. Thank you for listening our channel promo audio. Hi friends, welcome to Tech Vision Tutorial Hub. Friends, నేను మీ విఘ్నేష్ బాలాజీని. ఈ ట్యూటోరియల్లో నేను మీకు పారాగ్రాఫ్ టూల్ బార్ అలానే స్టైల్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా టెక్ విజన్ ట్యూటోరియల్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో వితౌట్ వేస్ట్ అవర్ టైం, లెట్ గెట్ స్టార్టెడ్ అవర్ ట్యూటోరియల్ టుడే. ఫ్రెండ్స్, నేను ఎంఎస్ వర్డ్ 2007 ఓపెన్ చేసి ఉంచాను ఫ్రెండ్స్. చూద్దాం ఇక్కడ ఏమున్నాయి. డాక్యుమెంట్ 1 మైక్రోసాఫ్ట్ వర్డ్. సో ఇప్పుడు మనం నేర్చుకోబోయేటువంటి 2 ఎలిమెంట్స్ కూడా హోమ్ ట్యాబ్ కి సంబంధించినటువంటి ఎలిమెంట్స్. సో ఈ ఎలిమెంట్స్ కోసం మనం నేను హోమ్ ట్యాబ్ ని ఓపెన్ చేస్తున్నాను ఆల్ట్ హెచ్ అనేటువంటి షార్ట్ కట్ కమాండ్. ఎస్, ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. అండ్ నేను ట్యాబ్ తో మనకు కావాల్సినటువంటి పారాగ్రాఫ్ టూల్ బార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. Button sub menu show the paragraph dialog box. Alt H P G. Yes, Alt H P G. Home tab, paragraph toolbar. So yes, friends. Alt H P G. So ikkada nenu okasari space button ni type chestanu. Space. Paragraph dialog general indentation spacing alignment combo box left Alt plus G. Friends, chudandi. Paragraph ki sambandhinchinatuvanti full information ikkada manam cheyochu. ఒక పారాగ్రాఫ్ చేస్తున్నప్పుడు ఆ పారాగ్రాఫ్ లో ఉండేటువంటి టెక్స్ట్ లెఫ్ట్ అలైన్మెంట్ కావాలా, రైట్ అలైన్మెంట్ కావాలా, ఏ టైప్ ఆఫ్ అలైన్మెంట్స్ ని యూస్ చేస్తారు అనేది ఇక్కడ చాలా క్లియర్ గా అడుగుతున్నారు ఫ్రెండ్స్. అవుట్లైన్ లెవెల్ కాంబో బాక్స్ అలైన్మెంట్ కాంబో బాక్స్ లెఫ్ట్ ఆల్ట్ ప్లస్ జి, లెఫ్ట్ ఆల్ట్ ప్లస్ జి లేదా అలైన్మెంట్ కాంబో బాక్స్ సెంటర్డ్ సెంటర్ రైట్ రైట్ జస్టిఫై జస్టిఫై అన్ని రకాలటువంటి షార్ట్ కట్స్ ఇక్కడ మనకు ఉంటాయి. అవుట్లైన్ లెవెల్ కాంబో బాక్స్ అలైన్మెంట్ కాంబో బాక్స్ లెఫ్ట్ ఆల్ట్ ప్లస్ జి, లెఫ్ట్ ఆల్ట్ ప్లస్ జి అని మాత్రం ఇస్తున్నాడు, మిగతా వాటికి అలైన్మెంట్ కాంబో బాక్స్ లెఫ్ట్ అలైన్మెంట్ కామ్ లెఫ్ట్ సెంటర్డ్. ఇక్కడ ఒకసారి డౌన్ యారో తో ఈ కాంబో బాక్స్ ని ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు నెక్స్ట్ లెఫ్ట్ సెంటర్డ్ సెంటర్ రైట్ రైట్ జస్టిఫై ఈ ఆప్షన్స్ ఇస్తున్నాడు ఫ్రెండ్స్. ఆల్రెడీ ఎలిమెంట్స్ లో మనం ప్రీవియస్ సెషన్స్ లో అలైన్మెంట్స్ కి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నాం. లెఫ్ట్ అలైన్ అంటే ఏంటి, సెంటర్ అంటే ఏంటి, రైట్ అలైన్మెంట్ ఏంటి, అండ్ జస్టిఫై అంటే కూడా ఏంటో చక్కగా నేర్చుకున్నాం ఫ్రెండ్స్. సో వీడియో లాగ్ అవ్వకుండా ఈ టాపిక్ ని ఇక్కడ నేను స్కిప్ అవుట్ చేస్తాను ఫ్రెండ్స్. సో అగైన్ ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను, మనకు నచ్చినటువంటి అలైన్మెంట్ ని మనం ఇటు సెలెక్ట్ చేసుకుంటాం. సో లెఫ్ట్ పెట్టేసాను ఫ్రెండ్స్. నేను ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. అవుట్లైన్ లెవెల్ కాంబో బాక్స్ బాడీ టెక్స్ట్ ఆల్ట్ ప్లస్ ఓ, అవుట్లైన్ లెవెల్ వచ్చేసి బాడీ కి కావాలా వద్దా. అవుట్లైన్ బాడీ టెక్స్ట్ లెవెల్ 1 అలానే లెవెల్ 1 లెవెల్ 2 లెవెల్ 2 లెవెల్ 4 3 4 5 లెవెల్ 6 ఇలా చాలా లెవెల్స్ ఉన్నాయి. సో లెవెల్ బాడీ టెక్స్ట్ డైరెక్ట్ కర్సర్ ఉంచాను ఫ్రెండ్స్, దాంట్లో చాలా లెవెల్స్ ఉంటాయి. సో అగైన్ ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. లెఫ్ట్ ఎడిట్ సెలెక్టెడ్ 0 cm. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, లెఫ్ట్ బోర్డర్ ఎంత ఉండాలి. 0 ఉంది, 0.1 cm, 0.2 cm. అపారో ప్రెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అపారో ప్రెస్ చేస్తుంటే పెంచి ఉంటుంది. 0.2 cm. yes, అగైన్ డౌన్ యారో ప్రెస్ చేస్తే -0.2, ఇలా మైనస్ కూడా వెళ్ళిపోతుంది. -2.4 cm. ఓకే, సో బ్లాండ్ సెలెక్షన్ రిమూవ్డ్, మనకి ఎంత కావాలో -1 cm అంతకి మనం పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. 0 cm.
ఓకే సో జీరో లో ఉంది జీరో ఆర్ 0.5 అలా కూడా మనం పెంచుకోవచ్చు 0.5 cm yes so again tap press చేస్తున్నాను right edit selected 0 cm right alignment లో right border లో ఎంత కావాలి ఈ పారాగ్రాఫ్ లో సో ఇక్కడ కూడా జీరో ఉంది మనం 0.5 cm పెట్టాను ఫ్రెండ్స్ అగైన్ టాప్ ప్రెస్ చేద్దాం స్పెషల్ కాంబో బాక్స్ నన్ అల్ట్ ప్లస్ ఎస్ స్పెషల్ ఏమైనా కావాలా అని అడుగుతుంది సో ఇక్కడ నన్ ఉంది ఫ్రెండ్స్ డౌన్ యారో ప్రెస్ చేద్దాం స్పెషల్ కాంబో బాక్స్ ఫస్ట్ లైన్ నన్ నన్ ఉంది ఫస్ట్ లైన్ కే కావాలా హ్యాంగింగ్ హ్యాంగింగ్ మొత్తం హ్యాంగింగ్ కావాలా ఫస్ట్ ఇలా ఆప్షన్స్ ఉన్నాయి నన్ లో పెట్టేద్దాం ఫ్రెండ్స్ యాస్ యూజువల్ గా బై ఎడిట్ బ్లాంక్ బై ఎవరు ఏంటి దాని కూడా అక్కడ కొంచెం యాడ్ చేసుకోవచ్చు మిర్రర్ ఇండెన్స్ చెక్ మిర్రర్ ఇండెన్స్ అంటే మిర్రర్ ఇండెన్స్ టూ సైడ్స్ మొత్తం ఇండెన్స్ లోకి వచ్చేస్తుంది బిఫోర్ ఎడిట్ సెలెక్టెడ్ 0 pt బిఫోర్ టాబ్ ఎంత అంటే బిఫోర్ అవుట్ లైన్ లో ఎంత ఉండాలి 0 pt ఉంది కావాలంటే మనం 18 pt 12 pt 6 pt 0 pt అంటే ఒక్కొక్కసారి అప్పర్ ప్రెస్ చేసి 6 డిజిట్స్ పెంచుతూ ఉంటుంది అండ్ ఆఫ్టర్ ఎడిట్ ఆఫ్టర్ ఎంత కావాలి బిఫోర్ ఇండెంట్ ఎంత ఉండాలి ఆఫ్టర్ ఇండెంట్ ఎంత ఉండాలి ఇండెంట్ గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ ట్యూటోరియల్స్ లో డిస్కస్ చేసాం ఫ్రెండ్స్ సో 6 ఇండెంట్ 12 18 అండ్ సో ఆన్ ఇది బిఫోర్ అంటే ముందు ఆఫ్టర్ అంటే తర్వాత ఈ రెండు చోట్ల కూడా మనం కావాలంటే పెంచుకోవచ్చు లైన్ స్పేసింగ్ సో నెక్స్ట్ ఆప్షన్ లైన్ స్పేసింగ్ లైన్ స్పేసింగ్ కాంబో బాక్స్ మల్టిపుల్ అవుట్ ప్లస్ ఎన్ లైన్ స్పేసింగ్ లో మల్టిపుల్ లైన్స్ కావాలా లైన్ స్పేసింగ్ కాంబో బాక్స్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అంటే ఒకదాని వెనకాల ఒకటి వెంట వెంట లైన్ కావాలా మల్టిపుల్ కావాలా ఎగ్జాక్ట్లీ అట్లీస్ట్ డబుల్ అట్లీస్ట్ లేదా డబుల్ లైన్ గ్యాప్ రావాలా 1.5 సింగిల్ సింగిల్ ఇలా ఆప్షన్స్ మల్టిపుల్ సో డిఫాల్ట్ గా ఇది మల్టిపుల్ లే ఉంటుంది అగైన్ ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ యాడ్ ఎడిట్ సెలెక్టెడ్ 3 యాడ్ ఇక్కడ యాడ్ లో ఇచ్చాడు సెలెక్టెడ్ 3 ఉంది 3.5 అంటే స్పేస్ ఎంత కావాలి అనేది ఇక్కడ ఇచ్చాడు ఫ్రెండ్స్ 3 ఇచ్చాడు పారాగ్రాఫ్ మార్క్ కోసం 3 ఉంది అప్ అండ్ అప్ యారో తో 3.5 4 4 4.5 5 ఇలా నచ్చినట్టు మనం పెంచుకోవచ్చు అన్నమాట 3.5 అగైన్ ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ డోంట్ యాడ్ స్పేస్ బిట్వీన్ పారాగ్రాఫ్స్ ఆఫ్ ది సేమ్ స్టైల్ చెక్ బాక్స్ నాట్ చెక్డ్ డోంట్ యాడ్ స్పేస్ ఫర్ సేమ్ పారాగ్రాఫ్ ఇది చెక్ బాక్స్ నాట్ చెక్ లో ఉంది స్పేస్ చెక్డ్ చెక్ పెట్టుకోవచ్చు స్పేస్ బార్ లో వద్దు అనుకుంటే స్పేస్ నాట్ చెక్ నాట్ చెక్ పెట్టేస్తాను సో అగైన్ ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫర్దర్ ఆప్షన్స్ కోసం టాబ్స్ బటన్ ఆల్ట్ ప్లస్ టి సో డోంట్ యాడ్ టాబ్స్ బటన్ ఆల్ట్ ప్లస్ టి టాబ్స్ ఆల్ట్ బటన్ టి అంటుంది డిఫాల్ట్ బటన్ ఆల్ట్ ప్లస్ టి డిఫాల్ట్ కొట్టేసి డిఫాల్ట్ కి వెళ్ళిపోతుంది ఓకే బటన్ సో ఇది ఆప్షన్ ఫ్రెండ్స్ సో ఇక్కడ ఎస్కేప్ చేసేస్తున్నాను డాక్యుమెంట్ నెక్స్ట్ మనం ఫర్దర్ ఆప్షన్స్ కోసం మళ్ళీ నేను హోమ్ టాబ్ ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆల్ట్ హెచ్ తో రిబన్ హోమ్ ప్రాపర్టీ పే కట్ బటన్ ఆఫ్ పారాగ్రాఫ్ నంబర్ ఇన్ గ్రూపింగ్ స్టార్ట్ అండ్ మల్టీ లెవెల్ అలైన్ లెఫ్ట్ బట్ అలైన్ జస్ట్ లైక్ షిట్ ఫర్ పారాగ్రాఫ్ స్టైల్స్ టూల్ బార్ క్విక్ స్టైల్ yes స్టైల్స్ టూల్ బార్ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ స్టైల్స్ ఏమైనా కూడా చూద్దాం ఇవన్నీ కూడా మనం పారాగ్రాఫ్ లో వాడేటువంటి స్టైల్స్ ఇక్కడ మనకు చాలా ఈజీగా దొరుకుతూ ఉంటుంది స్టైల్స్ టూల్ బార్ క్విక్ స్టైల్స్ గ్రూపింగ్ ఫార్మాట్ టైటిల్స్ క్వోట్స్ అండ్ అదర్ టెక్స్ట్ యూజింగ్ దిస్ గ్యాలరీ ఆఫ్ స్టైల్స్ క్విక్ స్టైల్స్ డ్రాప్ డౌన్ బటన్ గ్రిడ్ సబ్ మెనూ ఆల్ట్ హెచ్ ఎల్ ఆల్ట్ హెచ్ ఎల్ హోమ్ టాబ్ స్టైల్స్ ఓకే సో ఇక్కడ రెడీమేడ్ స్టైల్స్ ఉంటాయి వీటిని యూస్ చేసుకోవచ్చు కాదు అంటే కొత్త స్టైల్స్ ని కస్టమైజ్ చేస్తాం సో ఒకసారి స్పేస్ బార్ తో ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఏమైనా చూద్దాం స్పేస్ క్విక్ స్టైల్స్ లిస్ట్ పారాగ్రాఫ్ నార్మల్ పారాగ్రాఫ్ నార్మల్ పారాగ్రాఫ్ లిస్ట్ పారాగ్రాఫ్ పారాగ్రాఫ్ లో లిస్ట్ పారాగ్రాఫ్ మోడ్ సేవ్ సెలక్షన్ యాస్ ఎ న్యూ క్విక్ స్టైల్ ఇక్కడ చాలా ఉంటాయి సేవ్ సెలక్షన్ లో క్లియర్ ఫార్మాటింగ్ క్లియర్ ఫార్మాటింగ్ అప్లై స్టైల్స్ ఓపెన్ ది అప్లై స్టైల్స్ విండో సో దట్ యు కెన్ క్విక్లీ టైప్ ది నేమ్ ఆఫ్ ది స్టైల్ క్లియర్ చూడండి మరి ఒకసారి వినండి ఫ్రెండ్స్ అప్లై స్టైల్స్ ఓపెన్ ది అప్లై స్టైల్స్ విండో సో దట్ యు కెన్ క్విక్లీ టైప్ ది నేమ్ ఆఫ్ ది స్టైల్ యు వాంట్ టు యూస్ ఆర్ సెలెక్ట్ ఇట్ ఫ్రమ్ ఎ సింపుల్ లిస్ట్ CTRL ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎస్ ఆల్ట్ హెచ్ ఎల్ ఏ CTRL షిఫ్ట్ ప్లస్ ఎస్ అంటే కంట్రోల్ షిఫ్ట్ హెచ్ లేదా ఆల్ట్ హెచ్ ఎస్ ఏ అని ఇచ్చాడు స్టైల్స్ లో ఇక్కడ ఉన్నటువంటి స్టైల్స్ మనం చాలా చక్కగా వెతుకోవచ్చు క్విక్ స్టైల్స్ లిస్ట్ పారాగ్రాఫ్ నార్మల్ సో పారాగ్రాఫ్ సేవ్ సెలక్షన్ యాస్ ఎ న్యూ క్లియర్ ఒకసారి చూద్దాం ఇంకేమన్నా ఇక్కడ స్టైల్స్ ఓపెన్ ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను ఇప్పటిదాకా అప్ అండ్ డౌన్ యారోస్ యూస్ చేశాను ఫ్రెండ్స్ క్విక్ స్టైల్స్ లిస్ట్ ఇక్కడ లిస్ట్ ఉంది స్పేస్ ప్రెస్డ్ డాక్యుమెంట్ 1 ఇలా వచ్చింది బ్లాంక్ బ్లాంక్ సో మనకి లిస్ట్ అవైలబిలిటీ ఏమీ లేవు అనుకుంటాను బహుశా అందుకని ఇక్కడ ఏం రాలేదు ఫ్రెండ్స్ అగైన్ డౌన్ యారో నేను హోమ్ ట్యాబ్ తో మళ్ళీ వెళ్తున్నాను అక్కడికి ఎడిటింగ్ టూల్ రిప్లేస్ ఫస్ట్ షేక్ క్విక్ స్టైల్ పారాగ్రాఫ్ స్టైల్ చేంజ్ స్టైల్స్ డ్రాప్ డౌన్ క్విక్ స్టైల్ yes
quick styles తర్వాత నెక్స్ట్ మనకు ఇమిడియట్ గా ఉంది change styles drop down button sub menu change the set of styles colors and fonts used in this document alt hg yes alt hg ఇక్కడ ఈ స్టైల్స్ గ్రూప్ లో మనకు space style sets up menu use a different set of quick styles alt hg y alt hg y అంటే ఫస్ట్ ఆప్షన్ దీని పేరు వినండి ఫ్రెండ్స్ ఒకసారి క్లియర్ గా style set menu item sub menu focus use a different set of quick styles alt hg y alt hg y style set friends ఇంకా color sub menu current office change the colors for the current theme press f1 for more help alt hg c so alt hg c color pick friends ఈ పర్టిక్యులర్ స్టైల్స్ కి కలర్స్ యాడ్ చేసుకోవచ్చు ఫాంట్ సబ్ మెనూ కరెంట్ ఆఫీస్ హెడింగ్ కాంబ్రియ బాడీ కాలిబ్రి చేంజ్ ది ఫాంట్స్ ఫర్ ది కరెంట్ థీమ్ ప్రెస్ ఎఫ్1 ఫర్ మోర్ హెల్ప్ ఆల్ట్ హెచ్జిఎఫ్ అలానే మనం వాడేటువంటి ఈ పారాగ్రాఫ్ లో మనకు నచ్చినటువంటి ఫాంట్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫాంట్ గురించి మనం ప్రీవియస్ టాపిక్ లో కూడా నేర్చుకున్నాం సెట్ అస్ డిఫాల్ట్ సెట్ ది సెట్ అస్ డిఫాల్ట్ ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్ స్టైల్ సెట్ సబ్ మెనూ స్టైల్ సెట్ సబ్ మెనూ కలర్ సబ్ స్టైల్ ఏదైనా తీసుకుందాం కలర్ సబ్ మెనూ స్టైల్ సెట్ సబ్ మెనూ యూస్ స్పేస్ డాట్ స్టైల్ సెట్ లిస్ట్ డిఫాల్ట్ బ్లాక్ అండ్ వైట్ చెక్డ్ డిఫాల్ట్ బ్లాక్ అండ్ వైట్ ఉంది అగైన్ డౌన్ యారో చేద్దాం డిస్టింక్టివ్ చెక్ డిస్టింక్టివ్ ఎలిగెంట్ చెక్ ఎలిగెంట్ ఫ్యాన్సీ చెక్ ఫ్యాన్సీ ఫార్మల్ చెక్ ఫార్మల్ మ్యానుస్క్రిప్ట్ మ్యానుస్క్రిప్ట్ మోడర్న్ చెక్ మోడర్న్ సింపుల్ చెక్ సింపుల్ ట్రెడిషనల్ చెక్ ట్రెడిషనల్ వర్డ్ 2003 వర్డ్ 2007 వర్డ్ 2007 రీసెట్ So reset to default. Reset to quick start. Word for the simple check. So traditional. ఏదైన something తీసుకున్న traditional కున్న. Word 2003 check. So ఏదైన తీసుకున్న తర్వాత మనం traditional check. Enter చేయాలి. Document 1. Yes. Blank. 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 Matter లేదు కాబట్టి మనకి ఇక్కడ ఏమీ ఎంటర్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఏదైన టెక్స్ట్ ఉంటే దాని ఖచ్చితంగా మనకి అది equals వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి. Rand left parent right parent. కదా? So ippudu mana apply chesina property page quick access ribbon tabs tab can home proper office clipboard font tool microsoft office group font style quick styles grouping for change styles drop down button sub menu change space pane dot color sub style set sub pane document pane dot style set list default is elegant checked document the original can so ribbon property again next option ki veldam deentlo manaku styles lone కలర్స్ ఉన్నాయి బోర్డర్స్ గ్రూప్ పారాగ్రాఫ్స్ రిపీట్ టైపింగ్ కస్టమైజ్ టూల్ క్విక్ అన్ సే ఆఫీస్ మై హోమ్ రిప్లై ఫైండ్ స్టైల్ చేంజ్ స్టైల్స్ స్టైల్స్ స్పేస్ సో దీంట్లో చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆప్షన్ బ్లాండ్ బ్లాండ్ ది ఒరిజినల్ కెన్ బ్లాండ్ మనకు కలర్స్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం డిస్కషన్ చేసాం ప్రాపర్ హోమ్ రిబన్ కట్ క్విక్ అన్ సే ఆఫ్ మై హోమ్ రిప్లై ఫైండ్ స్టైల్స్ టూల్ బార్ చేంజ్ స్టైల్స్ డ్రాప్ స్టైల్స్ బటన్ సబ్ స్పేస్ స్టైల్స్ టూల్ సో చూడండి ఇక్కడ నార్మల్ సబ్ మెనూ నార్మల్ నో స్పేసింగ్ సో నార్మల్ క్లియర్ ఆల్ సబ్ మెనూ క్లియర్ ఆల్ ఎన్ని ఉన్నాయి కదా ఫ్రెండ్స్ సో దీని దగ్గర మనం షో ప్రివ్యూ డిసేబుల్ న్యూ స్టైల్ క్లియర్ గా న్యూ స్టైల్స్ ని అప్లై చేసుకోవచ్చు ప్లస్ స్టైల్ యాడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనం స్టైల్స్ ని యాడ్ చేయొచ్చు ఎడిట్ చేయొచ్చు ఆర్ దాని కలర్స్ ని కూడా మార్చుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా టెక్ విజన్ ట్యూటోరియల్ హబ్ యూట్యూబ్ ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ దానివల్ల మీకు ముందు ముందు మంచి అడ్వాన్స్ టెక్నాలజీకి సంబంధించిన ట్యూటోరియల్స్ ని మీ నోటిఫికేషన్ కి మేము అప్లోడ్ చేసిన వెంటనే ముందుగా మీకే అందుకుంటుంది అదేవిధంగా మీ కామెంట్స్ ని మీ సజెషన్స్ ని కామెంట్స్ రూపంలో షేర్ చేయండి అట్లానే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో నా వాట్సాప్ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్ సో మీరు డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి లింక్ మీద టచ్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా మీకు మీ వాట్సాప్ లో నా చాట్ ఓపెన్ అయిపోతుంది అక్కడి నుంచి మీరు వాయిస్ మెసేజ్ ని లేదా టెక్స్ట్ మెసేజ్ ని కూడా నాకు షేర్ చేయొచ్చు ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి Thank you for watching. If you like the video, please click on like button and share with your friends via social networks. Please click on red color subscribe button. Activate the bell icon to get our channel notifications through mail directly. Thanks.